దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని యొక్క మహాదయను బట్టి దేవాది దేవుడు మరొక ఉదయకాల సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. రండి, ఒక చిన్న మాట పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం. ఏబేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము దేవుని వాక్య భాగంలో 26వ వచనంలో 27వ వచనం చూసినట్లయితే ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నా జన్లు ఇక నిన్నటికి నీ సిగ్గునందరు, అప్పుడు ఇస్రాయేల్ మధ్య ఉన్నవాడను నేనే అనియు, నేనే నీ దేవుడు యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకుందరు. నా జన్లు ఇక నిన్నడను సిగ్గునందక ఇందరు. దేవునికే మహిమ కలుగునిగాక. ప్రియమైన దేవుని పిల్లారా, భయంకరమైనటువంటి పరిస్థితులలో దేవుడు దేవుని యొక్క పిల్లలకు ఆయన ఇస్తున్న వాగ్దానం ఎంత గొప్పది అనంటే, నా జన్లు ఇక నిన్నటికీ సిగ్గునందరు. ఎందుకనంటే నేను వారిని రక్షిస్తాను, నేను వారి మధ్యలో ఉంటాను, వారిని నా ప్రజలైనటువంటి నా ప్రజలను నేను విడిపిస్తాను. ఆ భయంకరమైన పరిస్థితుల నుండి వారిని తప్పించి వారిని ఇంకెన్నడూ సిగ్గునందకుండా ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి వారిని నడిపిస్తాను అని ప్రభువు ఒక చక్కటి వాగ్దానాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అవును, నిజమే. ఆయన ప్రజలుగా ఆయన మామములో మనం కనపరుస్తూ ఆయన సాక్షులుగా మనం జీవించగలిగినట్లయితే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ పరిస్థితులను బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టినా, ఆ పరిస్థితులన్నింటినీ తిరిగి మార్చి మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అట్టి గొప్ప కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ కృపామయుడవైన మా తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రంతా మమ్మలను, మా కుటుంబాలను, ప్రభు సంఘాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ కాపుదలు మీ భద్రత ఇచ్చి నడిపించారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాదాలు చెంతకు చేరి ఈ రీతిగా నీ మాటలు జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చారు, మీకు వందనాలు. దేవ యుధకాల సమయంలో స్థానిక సంఘాన్ని దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి. అయ్యా, ఎవరు ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో ఎరిగిన దేవుడు కనుక వారికి ఉన్న ఆ పరిస్థితుల నుంచి వారిని విడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నా. నీ వాగ్దాన ఫలాలు వారి జీవితాల్లో పొందుకోవడానికి సహాయం చేయండి. నువ్వు గొప్ప దేవుడవు, అద్భుతమైన కార్యాలు చేసేవాడవు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడవు తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మరి ఎన్నడను వారు సిగ్గునందరు అని నీ వాగ్దానం దేవా ప్రతి ఒక్కరి జీవితాలు నెరవేర్చబడడానికి సహాయం చేయండి. దీవించండి, ఆశ్రదించండి. వారు ఏ బలహీనతలో ఉన్నారు, ఏ సమస్యల్లో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, ఏ శోధనలో ఉన్నారు, ఏ యొక్క అంధకార సంబంధమైనటువంటి ఆ యొక్క పరిస్థితులు గుండగా వెళుతున్నారో వారి అన్నింటి నుంచి వారిని విడిపించండి. అద్భుతమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మా గ్రామాన్ని దీవించండి, గ్రామంలో ఉన్న సంఘములను కుటుంబాలను దీవించండి. అధికారులను అధికారులను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆస్వాదించి ఆరోగ్యము బలము శక్తిని వారి జీవితాలు అనుగ్రహించండి. అలాగే ప్రభు మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకునండి. అధికారులను అనధికారులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆస్వాదించి అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించండి ప్రభు. అని కొందనాలు స్తోత్రాలు దేవ. అలాగే ప్రభు మా దేశాన్ని జ్ఞాపకం చేసుకొని దేశ ప్రజలను ఆయా స్థలాల్లో ప్రభావం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ మెండైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి తండ్రి. నీ కొందనాలు దేవి. భయంకరమైనటువంటి వైరస్ ప్రభావము పడిపోయి భయంకరంగా ఉంటూ ఉండగా నీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మీ కాపుదల మీ భద్రత వారందరికీ దయచేయండి దేవా. నీ సన్నిధిలో వారిని ఉన్నతంగా దీవించి ఆస్వాదించమని దేవ ప్రపంచ దేశంలో జ్ఞాపకం చేసుకొని దీవించండి. మరి ముఖ్యంగా ప్రభు మా గ్రామం నుండి మా ప్రాంతాల నుండి ఆయా దేశాల్లో కష్టపడుతున్న బిడ్డలందరి కొరకు, వారి విడిచి వెళ్ళిన కుటుంబాల కొరకు నేను సదులు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏసయ్యా, నీవు తప్ప ఎవరూ లేరు ప్రభు. నువ్వు తప్పే, నువ్వే ఆశ్రయ దుర్గము, నీవే రక్షకుడువు. దేవా, సిగ్గుపరచువాడు నేను కాదు, నేను వారిని ఎన్నటికీ సిగ్గుపరచను అని నీ వాక్యం సెలవిస్తూ ఉండగా అట్టి ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నడిపించండి, బలపరచండి, అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించి మీ నామానికి మహిమకరమైనటువంటి జీవితాన్ని వారికి అందరికీ అనుగ్రహించి మీరే మహిమ పొందమని ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా దీవించి ఆస్వాదించి దినమంతా నీ రెక్కల చేతను బలపరిచి మీరే మహిమ పొందుదరని యేసునామంలో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేయించు నామ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.